ఓం శ్రీమాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఇంట్లో చిన్న పిల్లలు గనక ఉంటే భోగిపళ్ళు ఈ విధంగానే పోయండి ఈ విధంగా పోస్తే వచ్చేటువంటి ఫలితం ఇంత అంత కాదు అంటే దాని అంతరార్థం ఏంటంటే ఎప్పుడైనా సరే అన్నమాట భోగిపళ్ళు పోయేటము అన్నప్పుడు ఫస్ట్ ఉన్నన్ని మన జనరల్ గా ఏం చేస్తామంటే బొమ్మల కొలువు అనేది ఉన్నంతలో పెట్టుకుంటారు ఆ బొమ్మల కొలువుతో పాటుగా అన్నమాట చిన్న పిల్లలు గనక ఉండి ఉంటే ఇంట్లో ఆ పిల్లల్ని కూర్చోబెట్టి భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు పోయేటము అంటే రేగిపళ్ళు ఈ బంతిపూ గాని చామంతిపూ గాని వాటి రెక్కలు అలాగే పాలకాయలు అని చెప్పేసి చిన్నగా చేస్తారు అవి చెరకు గడ ముక్కలు అలాగే ఇంకా కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఆనవాయితీని బట్టి పెడుతూ ఉంటారు అలాగే కాయిన్స్ కూడా తప్పనిసరిగా వేయాలి వెరగట్టలు అంటే మా చిన్నప్పుడు 5 పైసల బిళ్ళలు పైసా బిళ్ళ 2 పైసల బిళ్ళలు ఇవన్నీ ఉంటూ ఉండేవి కానీ ఇప్పుడు 1 రూపాయి బిళ్ళ 2 రూపాయల బిళ్ళలు అలా కాయిన్స్ చలామణిలో ఉండేటువంటి కాయిన్స్ అవి కూడా తప్పనిసరిగా అందులో వేయాలి వేసి ఆ పిల్లలకు బొట్టు పెట్టి చక్కగా మంగళహారతి అనేది కూడా ఇవ్వాలి భోగిపళ్ళు అనేది పోసిన తర్వాత మంగళహారతి ఇవ్వండి ఆ భోగిపళ్ళు అనేది మన పెద్దవాళ్ళు అన్నమాట కొంతమంది ముత్తైదులు తప్పనిసరిగా ఒక ముగ్గురో ఐదుగురో అలా మినిమం అన్నమాట ఉండాలి ఉండి పిల్లల చుట్టూ అన్నమాట ఇలా మూడు సార్లు తిప్పి వాడి తల మీద ఇలా పోస్తాం మనం అలా పోయటం వల్ల తర్వాత ఇంకొకరికి ఇంకోటి ఎంతమంది ఉంటే వాళ్ళకి పోస్తాము పోయటం వల్ల ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి దోషము అనేది తొలగిపోతుంది నర దృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అన్ని గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి ఎటువంటి గ్రహ బాధలు అనేవి ఉన్నా తెలుసో తెలియకో గ్రహ బాధలు తొలగిపోతాయి మరి బాలారిష్టం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా మరి బాలారిష్టము అనంటే మరి జాతకం అనేది చూపిస్తే తెలుస్తుంది చూపించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో తెలుసో తెలియకో ఏదైనా సరే ఒక దోషము అనేది ఉన్నా సరే అవి తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ పెద్దవాళ్ళ ఆశీర్వచనము అనేటువంటిది ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు అంటే మరి వాళ్ళందరూ కూడా వాళ్ళే అమ్మవార్లతో సమానం అలా వాళ్ళందరూ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది ఆ తర్వాత చక్కగా మంగళహారతి అనేది ఇవ్వండి మంగళహారతి ఇచ్చిన తర్వాత తాంబూలము వచ్చినటువంటి ముత్తైదులకి తాంబూలం తప్పనిసరిగా ఇవ్వండి తాంబూలం ఇవ్వటం వలన భోగి పండుగ రోజున కూడా అన్నమాట తప్పనిసరిగా తాంబూలం ఇవ్వాలి అలా ఇవ్వటం వలన అంటే మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టు లక్ష్మీదేవికి మనం తాంబూలము అనేది ఇవ్వాలి అలా ఇవ్వటం వలన యదార్థంగా అన్నమాట వచ్చేటువంటి ఫలితము వెలకట్టలేనంత ఇంత అంతా కాదు వెలకట్టలేనంత వస్తుంది ఇలాంటి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి